నేను సీన్ ఇంకా బాగా రాయాలని ఫీలింగ్ అది కలిగించగలిగే ప్రొడ్యూసర్స్ మొట్టమొదటి. ఇప్పుడు చెప్పండి సార్ పుష్ప గురించి. మన షూటింగ్ జరుగుతుంది, లాస్ట్ షాట్ రెయిన్ వచ్చింది, బస్సు కేబుల్ క్యాన్ తెప్పించాం, ఇవన్నీ అంటే టెన్షన్ పడిపోతున్నాను. ఏదో వచ్చింది, ఓకే వచ్చింది అంటే వర్లేదని వచ్చింది. ఎందుకు రేపు తీసుకోవచ్చు కదా అలా ఉంటున్నాను అంటే ఇంత వచ్చింది, ఇంత బడ్జెట్, ఇంత అయిపోతుంది, కేబుల్ క్యాన్ వచ్చింది, రైన్ వచ్చింది, ఇంత పెద్ద అంటే ఎక్కడో యూనిట్ మళ్ళీ ఇంకో ఆఫ్ అయిపోతుంది అంటే రవి గారు వచ్చి ఎందుకు టెన్షన్, రేపు తీసుకోవచ్చు కదా షార్ట్ బాగుంది కదా. ఆ షార్ట్ కూడా రోప్ క్యామ్లో ట్రావెల్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ దాన్ని గింబెల్లోకి తీసుకొచ్చి లోపలికి వెళ్ళాలి. అంటే అది ఒక రేర్ ఫీటే, అది టూ గుడ్ యాజ్ అ విజువల్ ఉంటుంది. అది అది అనుకున్నారు ఆయన, అది ఎందుకు అక్కడ ఆ టైంకి కొంచెం చీకటి పడే టైం అయ్యి ఎందుకో రావట్లా అంటే సరిపోవట్లా, అంత గొప్పగా ఆయన చెప్తేనే అబ్బా ఎదిరిపోతుంది విజువల్ అనిపించింది. అది ఎందుకు అంటే ఈయన అది చెప్పారు కాబట్టి ఇంకోసం నేను కూడా చెప్పేస్తాను. ఒకసారి చెన్నై పర్లేదు పర్లేదు, మళ్ళీ డైటింగ్ చేసుకున్నాం కానీ కాదు. ఒకసారి స్టూడియోకి వచ్చారు, ఒకసారి స్టూడియోకి వచ్చారు రవి గారు, నవీన్ గారు, ఇది చిన్న ముక్కే, వచ్చి పుష్ప షూటింగ్ నుంచి మా స్టూడియోకి వచ్చారు. అప్పుడు మేము ఉపన చేసుకుంటున్నాం, వస్తే ఇద్దరు ఎక్సైట్మెంట్ చూస్తే ఏంటంటే ఎప్పుడెప్పుడు పుష్ప రిలీజ్ చూసేలా అనే ఫీలింగ్ మనకి కలిగిపోతుంది. అంటే ఒక సీన్ ఒక చెప్పినా పర్లేదు కదా, ఎందుకంటే ఎలాగో విజువల్ ఊహించుకోగలరని చూడలేరు కదా అన్లెస్ అనేది మనం ఏం చేస్తాం. ఓకే, ఒక కొండ మీద ఒక 200 మందిని 300 మందిని పెట్టి ఒక షార్ట్ తీయాలంటే ఒక మేబీ 500 పీపుల్ అది అక్కడికి వెళ్ళడానికి దారి లేదని ఆ కొండను మొత్తం కొట్టుకుంటూనో ఏదో చేసి మొత్తం ఒక దారి క్రియేట్ చేసి దాని నుంచి లారీలు పంపించి వీళ్ళంతా పైకి ఎక్కించి అప్పుడు ఇక్కడ కెమెరా పెట్టి 4 వీలర్లో యాక్ట్ ఉందో వెనకాల అది వినేటప్పటికే నాకు అసలు టైర్డ్ అయినంటే ఇంత ఇది చేశారంటే. కానీ ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ దాని బడ్జెట్ గురించి చెప్తున్నారు అనుకుంటాం కదా, అంటే ఇంత బాగా చేసి అలా చెప్పడానికి చేసి అసలు సుకుమార్ గారి బ్రెయిన్ ఏంటంటే ఆయన ఐడియాస్ బాగుంది ఈ సినిమా గురించి ఆయనకున్న ప్యాషన్ అని డైరెక్టర్ పోగొడుతున్నారు వాళ్ళు. సో దే ఆర్ నాట్ సేయింగ్ ఇంత ఖర్చు పెట్టి తీసామని, అంటే దే ఆర్ హోల్ హార్టెడ్లీ సేయింగ్. సో ఇలాంటి ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఉన్నప్పుడు అల్టిమేట్లీ ద విజువల్స్ అండ్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్. సో అది నాకు ఒక ఆడియన్స్గా మళ్ళీ ఇందాక నన్ను మూవీ సరే కాదు ఆడియన్స్గా నేను చాలా ముసలిపడ్డాను అనమాట దీనికి. అందుకని పుష్ప చూడండి నేను కూడా వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అసలు ఆగస్ట్ 13 డేట్ అనౌన్స్ చేస్తారు. ఆగస్ట్ 13 డేట్ అనౌన్స్ చేస్తారు. అదే దేవమ్మా మీ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్తారు? మీ ఫ్యాన్స్ కి నా ఫ్యాన్స్ కి కాదు కానీ లైక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ బికాస్ ఆఫ్ గుచ్చి సార్ స్క్రిప్ట్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ హిస్ స్క్రిప్ట్ ఇట్స్ మైత్రి కమింగ్ ఇన్ గివింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ సుకుమార్ సార్ షోయింగ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బేబి సార్ గివింగ్ లైక్ బ్యూటిఫుల్ మ్యూజిక్ వైష్ణవ్స్ పర్ఫార్మెన్స్ విజయ్ సార్స్ పర్ఫార్మెన్స్ లైక్